ఇదేమో గునుగు పువ్వు, ఇదేమో ఎల్లో బంతి బతుకమ్మ. మేము ఎట్లా చేస్తామో చూడండి. బతుకమ్మ చేయడం అంటే ఒక పెద్ద ఆట అండి. నాకైతే చేయడానికి అస్సలకి రాదు. సో ఎప్పుడూ ట్రై చేస్తూ అట్లా చేస్తూ ఉంటా. సో ఈసారి అయితే కొంచెం బాగానే కుదిరిందని చెప్పాలి. సో మా పిల్లలు అయితే ఫస్ట్ చిత్తరాకు తీసుకొచ్చేసారు. తెచ్చి అవంతా మొత్తం ఒలిచి పెట్టుకోవాలన్నమాట. మనం పొట్టలో నింపాలి. సో ఈమె మా ఇంటి పక్కన అమ్మాయి, ఆమెనే తీసుకొని వచ్చింది చిత్తరాకు మొత్తం. ఈ పల్లెటూళ్ళలో మస్తు ఉంటాయండి జామాకు, చిత్తరాకు అవన్నీ. సో అన్నీ కలిపి మేము చేసేసి ఇసరాకు పెట్టినా కూడా దాని మీద కూడా వేయాలి. వేసినాక మనందరం బొట్లు పెట్టుకోవాలి. ఇట్లా బొట్లు పెట్టుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పైన ఇసరాకు పెట్టి కుంకుమ పసుపు వేసుకోవాలి. సో నెక్స్ట్ మనం తెచ్చుకున్న పువ్వులన్నీ ఉంటాయి కదా, బంతి పువ్వు, తంగేడు పువ్వు, గునుగు పువ్వు, టేకు పువ్వు. టేకు కూడా తీసుకొచ్చినామండి మేము టేకు చెట్టు నుంచి. మా ఇంటి దగ్గర ఉంది టేకు చెట్టు, అక్కడ నుంచి కూడా తీసుకొని వచ్చినాం. సో అన్నీ తీసుకొని వచ్చి మేమైతే బతుకమ్మ స్టార్ట్ చేసేసినాం. మేము బతుకమ్మ చేయడం స్టార్ట్ చేసేసినాము. సో నేను చేస్తుంటే నేను కూడా వేస్తామా అని అంటే, సరే హెల్ప్ అన్న చేయనా, నా అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి సో తనని హెల్పింగ్ తీసుకున్నా. ఇద్దరం కలిసి స్టార్ట్ చేసేసినాం బతుకమ్మని. ఇది చేస్తుంటే చిన్నప్పుడు మేము 9 డేస్ మంచి ఆడుకునేవాళ్ళము. సో అది గుర్తొచ్చింది నాకు. మా ఇంటి పక్కన ఫ్రెండ్స్ మేమందరం కాలనీకి వెళ్ళి చెట్లలో పూలన్నీ తెంపుకొచ్చుకొని పెట్టుకొని మంచిగా ఆడుకుంటుండే. టేకు చెట్టు నుంచి మనం తీసుకొచ్చినాం కదా ఇది. సో ఆ పువ్వుని మొత్తము ఫస్ట్ మొత్తం కాడల్లాగా తెంపుకోవాలి. తెంపుకొని అని ఇట్లా కట్టెలు కట్టుకోవాలి. కట్టెలు కట్టుకుంటే ఏంటంటే మంచి రౌండ్ వస్తుంది పెట్టనీకే. కొంతమంది ఏం చేస్తారంటే వీటికి కూడా కలర్స్ అద్దుతారు, గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ అని చెప్పేసి. సో ఎంగిల్ పూల బతుకమ్మ కదా ఇది, చిన్న బతుకమ్మ అని చెప్పేసి. సృష్టికి నవరాత్రులే నవ మాసాలుగా పోసావుగా సురు ఈ సృష్టికి. పప్పు బతుకమ్మ, ముద్ద బంతి బతుకమ్మ, నాన బియ్య బతుకమ్మ, నరవర్ణ మీ బమ్మ, ఏలో ఉయ్యాలో ఏలో అట్లా బతుకమ్మ వేసిన తర్వాత మేము కొంచెం సేపు వాకిట్లో ఇట్లా పెడతాం, జా చేసి ముగ్గు పెట్టి పెట్టి బయట జెర్సీ పాడిన తర్వాత అక్కడి నుంచి సంఘం దగ్గరికి తీసుకొని పోతాం. మా ఊర్లో కొన్ని సంఘాలు ఉంటాయి. సో మా బెస్త సంఘం దగ్గరికి మేము తీసుకొని పోయి మంచిగా ఆడతాం. ఇక ఫుల్ ఎంజాయ్ చేస్తాం. నైట్ 11-12 వరకు ఆడతాము. చూడురు ఎట్లా ఆడతాము. అట్లా ఫస్ట్ మా ఇంటి ముందు ఆడిన తర్వాత మా ఇంటి ముందు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మా బతుకమ్మ కూడా పెట్టి వాళ్ళు మేము కలిసి వాళ్ళ ఇంటి ముందు ఆడినాం.
అట్లా ప్రతి ఇంటి ముందు పెట్టేసి ఆడతాం అన్నమాట. మేము ఒక 5-6 ఇళ్ళ దగ్గర అట్లా ఆడిన తర్వాత అక్కడ నుంచి మా బెస్స సంఘం దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టి ఎద్దుదాం. DJ చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరం ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఒక కుటుంబంలా ఉంటాం మేమందరము. సో అక్కడ మా సంఘం దగ్గర అట్లా పెట్టి ఎంగిల్పూల బతుకమ్మ రోజు ఇంత బాగా ఎంజాయ్ చేస్తాము. సో మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారో మీ ఊర్లలో చూసి నాకు కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. సో పిల్లలు కూడా ఎంత బాగా కోలాటాలు ఆడుతున్నారో మా పిల్లలు అయితే. మేము చిన్న చిన్న ఉండేవాళ్ళు, ఈసారి చాలా బాగా ఆడుతున్నారు అసలు. సో అక్కడి నుంచి మేము చెరువు దగ్గరికి వెళ్ళినాము. వెళ్ళేసరికి అక్కడ పెద్దగా అమ్మవారిని డెకరేషన్ చేశారు. సో దాని ముందు బతుకమ్మలు పెట్టి అందరం అట్లా ఆడినాము. ఇక్కడికి మాత్రము అన్ని కులాల వాళ్ళు వస్తారండి. మా ఆదిలాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చాలాసేపు ఆడతారు. నైట్ 1-2 వరకు మొత్తం ఎంజాయ్ చేసి బంగారు వర్ణమై బతుకమ్మ పూలు తిరుగుతల్లి నుంచి మీద సింధూరం.